హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, కొంచెం నాకు నార్లు ఉన్నాయి, అవి నాటుకుందాం అనమాట. నార్లు ఉన్నాయి, నాటుకుందాం. మన గార్డెన్ కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి చేసుకుందాం. అది ఒకసారి మీరు ఆ నార్లు అవి నాటుకోవడం అది చూస్తారనేసి కొంచెం నేను ఈరోజు గార్డెన్లో నేను చేస్తున్న పనులు ఈరోజు వీడియో అనమాట. నేను ఎక్కడున్నానో చూస్తారు కదా మా గార్డెన్లోని. ఇది నా మన వీడియోలో చూసే ఉంటారు, మన శంఖుపూలు టీది చేశాను కదా ఒక వీడియో, అదనమాట. రోజు భలే వస్తుంటాయండి ఇవన్నీ, పందిరంతా పువ్వులే అనమాట. ఒక్కొక్క ఫ్లవరు ఎలా ఉంటుందంటే, ఒక గులాబీ పువ్వు అంత వస్తుందనమాట. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఎంత ఉందో గులాబీ పువ్వు అంత వస్తుంది. ఇలా పెట్టుకోవచ్చు కూడాను, అంత బాగా వస్తాయి పువ్వులు. ఓకే అండి, ఈరోజు గార్డెన్ ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో చేసుకుంటూ, చిన్న చిన్న హార్వెస్ట్లు ఉన్నాయో చేసుకుంటూ. చాలా చిన్న హార్వెస్ట్ ఉందండి, అది చాలా ముద్దుగా ఉంటుంది. హార్వెస్ట్ చూపిస్తారు మీకు, అది ఆ చిన్న హార్వెస్ట్ చేసుకుంటూ. మనకి ఫ్రెండ్స్ కూడా ఈరోజు మన హరిత విజయనగరం గ్రూప్ ఉందన్నాను కదండి, మొక్కల గ్రూపు. ఆ గ్రూప్లో ఏంటంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు, పార్వతీపురం బొబ్బులి నుంచి ఈరోజు ఫోన్ చేశారు. అక్క, మేము ఈరోజు మీ గార్డెన్ చూడడానికి వస్తాము అనేసి అడిగారు. తప్పకుండా రండి అని చెప్పాను. చాలా సంతోషం కదా, గార్డెనింగ్ ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఏదో అదొక రకమైన ఆనందం అండి. ఎందుకు అనేసి అంటే, ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఈ మొక్కల్లో కలిసి మొక్కల గురించే మాట్లాడుకుంటాం. ఒక గంట సేపు ఇంకా ఈ లోకాన్ని మర్చిపోతాం అనమాట. ఇంట్లో ఇంక మన బాధ్యతలు, కోపాలు, చిరాకులు అన్నీ తగ్గిపోతాయి. ఇలా ఈ మొక్కల్లోని అనుబంధం పెరిగిపోతుంది. రోజు మొక్కలు పనిచేయడము, ఫ్రెండ్స్తో మళ్ళీ ఇందులో స్పెండ్ చేయడము, మళ్ళీ టైం ఉన్నప్పుడు మళ్ళీ ఇందులోకి వచ్చి వర్క్ చేసుకోవడం, వీటి ఎదుగుదల గురించి మనం చేసుకోవడం, ఇదంతా చాలా అనుబంధం. ఏంటంటే ఎక్కువగా మొక్క నాకు 24 గంటల్లోని ఒక దగ్గర నాకు రోజుకి 5-6 గంటలకు మొక్కలతోనే అయిపోతుందండి. ఎందుకంటే నా వర్క్ నేను గార్డెన్లో వర్క్ చేసుకోవాలి, మొక్కలతో వీడియోలు చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ రెండు వస్తే మా గార్డెనింగ్ ఫ్రెండ్స్ నాకు ఎక్కువ వస్తారు గార్డెనింగ్లోకి. మామూలు గార్డెనింగ్ లేని వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చినా కూడా, పద మీ మొక్కల్లోకి వెళ్ళి చూద్దాం, మొక్కల్లో మాట్లాడుకుందామని వచ్చి సరదాగా రావడం, ఒక జాంకాయ ఏదో చిన్న చిన్న స్వీట్లు ఏమన్నా కోసుకొని తినడం, ఆ కబుర్లు చెప్పుకోవడం. వాళ్ళు కూడా మొక్కలు పెంచిన వాళ్ళకి పోతే ఇది ఈ ప్లాంట్ ఉందా, అది ఆ ప్లాంట్ ఉందా అని ఆమొచ్చట్లే సరిపోతాయి. అంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం మన గార్డెన్ అనమాట. దానివల్ల మనకు మానసిక స్థితి చాలా చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎటువంటి కోపాలు, చిరాకులు ఉండవు. ఇంకా ఇతర యావగేషన్స్ ఏవి ఉండవు అనమాట. అంటే ఇంకా ఏం చెప్పినా సీరియల్స్, ఎగ్జాంపుల్ సీరియల్స్, మన సెల్లలోని అలాగా వీడియోలు చూసుకుంటూ ఉండడము, ఇవన్నీ అలా కొన్ని తగ్గుతాయన్నమాట. అందుకు నాకు ఎక్కువ టైం నేను గార్డెన్లోనే గడపడానికి ప్రయత్నం చేస్తాను. మిగతా టైం అంతా మన ఇంటి పనులు ఇవన్నీ, అది దాని తర్వాత గృహస్థ ధర్మం తర్వాతే కదా ఇవి. దాన్ని ఎల్లయ్యే మార్నింగ్ త్వరగా లేచి అన్ని పనులు అక్కడ చక్క పెట్టుకొని ఇక్కడ పని కూడా చేస్తే, దీన్ని మనం ఒక ప్లాన్ చేసుకుంటే మనం రెండింటికి కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అటు గార్డెన్కి, ఇటు మన ఇంటి పనులకి, మన ఫంక్షన్లు, మన పర్సనల్స్ వాటికి కూడా అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది అనమాట. మన ఇంటి పనులతో బయట మన పర్సనల్ పనులతో అలసిపోతాం. అలసిపోయినప్పుడు ఏం చేస్తాం, అబ్బాయి ఇంకేం చేస్తాం అనుకుంటాం. కాదండి, ఇంకేం చేస్తాంలే అనుకున్నప్పుడే మీరు వచ్చి కూర్చోండి గార్డెన్లో. మీకు మీరు చెయ్యగలిగితేనే చెయ్యండి గార్డెన్లో పని. లేదు అంటే అలా మొక్కలు చూడండి, రేపు ఈ రోజు నేను చేయడానికి రేపు ఏమైనా చెయ్యాలా, ఇదేమైనా పాడైందా, ఇది ప్రూనింగ్ చేయాలా, ఇదేమైనా కొంచెం దీనికి ఏమైనా కొంచెం వాటరింగ్ పెట్టాలా, దీనికి వాటర్ ఎక్కువైందా, దీనికి తక్కువ, ఇలా ఏమైనా ఆలోచించుకున్నాను. అది ధ్యానమే చేసినట్టేనండి మీరు. మనకు ఏంటంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం చాలా గొప్ప విషయం, అది చాలా గొప్పది. ధ్యానము, మెడిటేషను, శ్వాస మీద ధ్యాస, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు అనమాట. వాటితో పాటు ఇది కూడాను అలా ఎలా చేస్తాం, అలాగే మొక్కల్లో కూడా వచ్చి మనము అలా గడపగలిగితే, నీరసంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు గడపగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్ అండి. అది నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. అది నేను మీతో, నేను ఈ విషయాన్ని ఎప్పుడు చాలాసార్లు చెప్పాలని చాలా అసలు నాకు ఉంది మనసులోనే. అది ఈరోజు మీకు ఓపెన్ అయిపోయాను. ఓకేనా, నాకు మీకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు, మనసు బాగాలేనప్పుడు, ఒంట్లో ఓపిక లేనప్పుడు, బయటికి అలసిపోయినప్పుడు కొంచెం మొక్కల్లో కూర్చోండొచ్చి వాటిని చూస్తూ ఉండండి. ఆ చూడడం వల్ల మొక్కల్లో ఏమైనా లోపాలు కూడా మనకు గుర్తించగలం. ప్రత్యేకంగా గార్డెన్ వర్క్ కోసం టైం సరిపోదు, ఈ పని ఆ పని అన్నీ కొంచెం చూడలేవు. పెస్ట్లు ఏమైనా వచ్చాయా, పాడైపోయిందా, దీని లో వాటరింగ్ అయిందా, హై వాటరింగ్ అయ్యా అని చూడలేము. ఖాళీ కూడా ప్రశాంతంగా వచ్చిలా హాయి కూర్చొని ఒక్కొక్క మొక్కని ఇలా చూస్తూ ఉండండి, అంతే. మీకు టైంపాస్ అయిపోద్ది, ఆ నీరసం పోద్ది, చక్క ఇంట్లోకి వెళ్ళి మన పని మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా వెళ్ళ చెప్పుకుంటూ పోతే మొక్కల గురించి ఓల్డ్ అండ్ లాభాలండి బాబాయ్. రండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఒకటి వస్తారని ఫోన్ చేశారు కదా, ఆ ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో గడపాలి, వాళ్ళ గార్డెన్ చూపించాలి, వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ గార్డెన్ విషయాలు మనకి, మన గార్డెన్ విషయాలు వాళ్ళకి, మనం
షేర్ చేసుకోవాలి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోతారు అండి, ఇంకొచ్చేస్తారు ఫ్రెండ్స్ కూడాను. ఇక్కడ ఉంది మందార పూలు. రోజు ఇది ఒకటి పువ్వు అలా పూస్తూ ఉంటుందండి, ఒకటి ఒకసారి రెండు అలా పూస్తూ ఉంటుంది. భలే ఉంటుందండి కలరు, చక్క పెద్ద ఫ్లవర్ కూడా వస్తుంది, చాలా ఆనందం వేస్తుంది. తీరా చూస్తే 20 లీటర్ల బకెట్లోనే ఉందండి. అలాగే ఇక్కడ నేను అప్పారోసారి ఇచ్చిన మన మీట్లో ఇచ్చిన సీడ్స్ అండి ఇవి. నేను ఇవన్నీ నార్లు పోసాను, పోసేసరికి చాలా ఎక్కువ వచ్చాయి. కొన్ని కొన్ని ఏంటంటే పురుగులు తినేసినాయి అనమాట, నైట్ పురుగులు కొన్ని వస్తాయి కదా తినేసినాయి, కానీ ఉన్న కడికైనా చాలు మనకి. ఇప్పుడు మనం చక్కగా టబ్బుల్లో నారు ఇదంతా వేరువేరుగా మనం నాటుకోవాలన్నమాట. ఇలా ఉంటే కాయవు కదా. ఒక్కసారి చక్కగా నారు పోసాము, కొంచెం 4 అంగుళాలు పెరిగాయి. ఇంకా ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే కింద పడిపోయి మెలికలు తిరిగిపోతుంటాయి, అది సరిగా బాగుండదు. ఇంకెంత ఇది ఇంతవరకు ఉంచి ఇంకా తీసేయాలి, ఇంకెంతకన్నా ఎక్కువ ఉంచకూడదు. ఒక్కొక్క సాప్లింగ్స్ తీసి నారులు తీసేసి చక్కగా మనం టబ్బుల్లో సపరేట్ చేసి పెట్టుకుంటే అప్పుడు మంచిగా పెరుగుతాయన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ టబ్ నేను మళ్ళీ వీటిని 100 రూపాయల టబ్బుల్లోనే పెడతానండి. 100 రూపాయల టబ్బులు అయితే చాలా చక్కగా ఉంటాయి, ఆ క్రాప్కి అన్నిటికీ కూడా సరిపోతాయి అన్నమాట. అందుకే ఒక్కొక్క మొక్క తీసేటప్పుడు చాలా రూట్ చాలా తక్కువ ఉంటుందండి, బాగా వాటరింగ్ చేసి నీట్ తీయాలి. చూసారు కదా చాలా తక్కువ ఉంది వేరు. అలా అయితే ఇంత 100 రూపాయల టబ్బులో సాయిల్ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను, ఉంచుకొని కొంచెం ఇలా పిల్ల పెట్టేస్తే సరిపోతుందన్నమాట. టమాటా మొక్కకి కొంచెం లోపలికే పెట్టొచ్చండి, పర్వాలేదు, ఎందుకంటే అది కొమ్మలకు కూడా రూట్స్ ఉంటాయి దానికి. కాబట్టి మనం లోపల పెట్టినప్పుడు మిగతా మొక్కలు ఏంటంటే ఎక్కువ లోపల పెడితే గాలి ఆడక కొన్ని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సాయిల్ మిక్స్ చూసారు కదా ఎలా ఉంది, చక్కగా నీట్గా అన్ని రకాలుగా సాయిల్ మిక్స్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకొని టబ్బుకి 3 మొక్కలు పెట్టాను. ఇంకా అంతకన్నా ఎక్కువైనా మరి ఇంక ఇబ్బంది అవుద్దేమో అనేసి టబ్బుకి 3 పెట్టాను నేను. మీరు కూడా ఇలాగేంటంటే నాకు 100 రూపాయల టబ్బు అయితే 3 మహా అయితే అక్కడ 4 అంతకంటే పెట్టకూడదండి, 3 కరెక్ట్. మెత్తగా లూజ్గా ఉండాలండి సాయిల్ మాత్రం, ఇలాగే ఇలా అంటే అలా అయిపోవాలన్నమాట. అలాగే 20 లీటర్ల బకెట్ అయితే 2 పెట్టచ్చు, ఒక 5 లీటర్ల బకెట్ అయితే 1 పెట్టుకోవాలన్నమాట. అలాగే మీరు చూసుకొని పెట్టుకోండి, మొక్క పెరిగిన తర్వాత వాటికి ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా ఉంటాయి. ఇంతేనండి, చక్కగా మా విత్తనాలు మంచి విత్తనాలు ఇచ్చారు సార్, చక్కగా నారులు వచ్చేసినాయి అండి. ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ నుంచి అప్పారోసారి ఇచ్చిన టమాటా, వెరైటీ టమాటా, నార్మల్ టమాటా కాదండి, ఇది వేరే వెరైటీ. ఇవి కాకపోతే అన్ని విత్తనాలు కలిపి వేసాం కాబట్టి ఇంక ఏది ఏదో మనకి ఫ్రూట్స్ వచ్చే వరకు కూడా మనం ఇంకేమీ చెప్పలేమన్నమాట. ఈ టబ్బుల్లో నేను ఇలాగ పెట్టేసుకుంటున్నాను. పెట్టుకున్న వెంటనే మనం ఎంత తడి ఉన్నా కూడా పైన కొంచెం ఇలాగ వాటికి తడపాలండి. కొంచెం నీళ్ళు ఎప్పుడూ కూడా మనం మగ్గుతోనో బాటిల్తోనో వేసేయకూడదు, ఇలా షవర్ లాగే వెయ్యాలి. షవర్ క్యాన్ కానీ లేకపోతే మీ దగ్గర ఒక కూల్ డ్రింక్ బాటిల్ మూతకి సన్న రంధ్రాలు పెట్టేసినా కూడా చక్క ఈ విధంగా మనం వాడుకోవచ్చు. నార్లకి సీడ్స్కి మాత్రం వాటరింగ్ ఇలా మాత్రమే చేయాలి తప్ప డైరెక్ట్ పోయకూడదు. అలాగే నేను ఇక్కడ చిన్న హార్వెస్ట్ అన్నాను కదా, అదేనండి ఈ టబ్బులో ఉంది. నేను చేసిన హార్వెస్ట్ అల్లం అండి, ఇంట్లో అల్లం లేదు, సడన్గా గుర్తొచ్చింది ఒక టబ్బులో పెట్టాను కదా అది ఏమైనా ఉందా లేదా అని గబగబా వచ్చి మొత్తం తవ్వి చూశాను. చూస్తే చక్కగా వచ్చిందండి, ఇదిగోండి అల్లం, ఆర్గానిక్ అల్లం. పైన ఆకులు మాత్రం ఎప్పటికప్పుడు తెంపి నేను టీలో వేస్తూ ఉంటాను. ఇంకా ఇంకెందుకు మన మార్కెట్కి వెళ్ళినా మనం పెట్టాను కదా ఎలా ఉందో చూద్దాం. లాగేస్తే ఇదిగోండి వచ్చింది చక్కగా, చాలా గట్టిగా స్ట్రాంగ్గా భలే ఉందండి దేశవాళీ అల్లము. ఇది నేను ఇది ఏజెన్సీ అల్లం ఎక్కువ పెడుతూ ఉంటాను, బాగుంటుంది అనేసి. అది మాకు ఎక్కడంటే కాశీపట్నం అది వెళ్ళేటప్పుడు అక్కడ దొరుకుతూ ఉంటుంది అనమాట. అప్పుడే ఒకసారి వెళ్ళినప్పుడు మేము పెట్టిన అల్లం అనమాట. ఇది చక్కగా పెరిగి అంత బాగుందండి, దగ్గర 5-6 కొమ్ములు వచ్చింది, స్ట్రాంగ్ బాగుంది. ఇప్పుడు నాకు అర్జెంటుగా అల్లం కావాలి కాబట్టి దొరికింది, హ్యాపీ నాకు. ఇంకా ఇదే ఫుల్లి హార్వెస్ట్ అన్నాను. అలాగే అల్లం కోసం వంపితే ఇవి కూడా ఉన్నాయండి కింద. ఎప్పటి నుంచి మరి ఉండిపోయాయి అంటే ఆకులు పైన పండిపోయిన పీకేస్తాం కదా, తర్వాత వంపుదామని టబ్బు వంపుదామని మర్చిపోయాను నేను. మర్చిపోయినప్పుడు అల్లం కోసం అని టబ్బు తీస్తే కింద ఈ దుంపలు కూడా వచ్చాయండి. ఇప్పుడు నేను కడిగి చూద్దాం అసలు ఎంత ఎలా ఉన్నాయో ఏంటో. ఇదిగోండి కడిగేసాను, శుభ్రంలో కడిగేసేసరికి ఇదిగోండి ఇలా ఉంది కంద దుంపలండి. మనకి సాయిల్ మిక్స్లు వంపేసి కలుపుతాం అప్పుడు వేర్లు మొక్కలు కొన్ని ఉండిపోతే ఇలాగ వచ్చేసి అలాగ జర్మినేషన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీని చుట్టూరు ఉన్న పిల్లకలు అవి చేమంతంపల్లాగా ఉన్నాయి కదా, కానీ కాదు కంద దుంపే. అలాగే ఫ్రెండ్స్ వస్తున్నారనేసి వచ్చేసామండి, మీళ్ళు ఎక్కడైనా ఫోన్ చేశారు, కిందకు వచ్చాను నేను. వచ్చేసరికి మా కింద రోడ్డు మీద మాకు మట్టి ప్లేస్ లేదు, లేకపోవడంతో మేము డ్రమ్స్ అన్నీ హాఫ్ డ్రమ్స్ డ్రమ్ కట్ చేసుకొని హాఫ్ డ్రమ్స్ పెట్టుకొని మొక్కలను మొత్తం మాకు కొంచెం ఇంటికి పచ్చదనంగా కనిపించాలి, ఇల్లు కూడా పైన టెర్రస్సే కాదు చుట్టూరు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టాము. బాగున్న వీళ్ళు ఎంత బాగుంది చూడండి. వచ్చేసారండి ఇంక ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా గార్డెన్ అంతా కూడా చక్కగా
తిరిగేస్తున్నారు. ముగ్గురు కూడా వారి మాటలను, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి అసలు అన్నా కూడా వారి మాటల్లో చూద్దాము. గార్డెన్ అంతా ఒక రౌండ్ వేసేసారండి. రౌండ్ వేసేసి మరి మాకు వీడియో తీరా అంటే చక్కగా ముందండి మనం వీడియో చేసుకుందాం అనేసి వీడియో తీస్తున్నాను. చక్కగా ఎంత సంతోషం అండి బాబు, ఇలాగ మన గార్డెన్ ఫ్రెండ్స్ రావడం కదా చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. చాలా సంతోషంగా ఉన్నది గార్డెన్ అంతా చూడడం. పింక్ కలర్ తోటకూర, దొండకాయలు, చక్కగా ఆనపకాయలు, గుత్తుబీర, గుత్తుబీర అంట ఇది చాలా బాగుంది. అసలు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇది గుత్తుబీర బాగుంటుందండి, చాలా బాగుందండి ఇది. అసలు అసలు చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ చూసాను కానీ ఇది ఫస్ట్ టైం వచ్చిందండి నాకు ఇలా. ఎల్లో కీరా దోశ ఇక్కడ ఉన్నది. నిజంగా నేనైతే కొత్త కొత్త ప్లాంట్స్ అన్నీ ఆదిలక్ష్మి గారి గార్డెన్లో చూస్తున్నాం. ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్ అంట, ఇదే తెలుసుకున్న. అర్జెంటుగా మేము వెళ్ళి అదే బిర్యానీకి మసాలా అక్కర్లేదు అన్నారు మేడం గారు. మేము అర్జెంటుగా వెళ్ళి కొనుక్కుందాం అని కూడా అనుకుంటున్నాం అర్జెంటుగాను. చాలా బాగుంది అసలు గార్డెన్ అయితే, సూపర్ ఎక్సలెంట్ అసలు. మేడం గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, అసలు ఇలా ఓపిక్గా అన్నీ చేస్తున్నప్పుడు. అదే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు. కష్టం ఏమీ లేదండి చేయడం, ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టం అనిపించదు ఏ పని అయినాను. అందుకు నిజంగా ఇక్కడ ప్రకృతి చెట్టు పువ్వులు అన్నీ ఇలా ఊగుతున్నట్టుగా, మంచి సంగీత నాదం వినిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. పక్షులు కిలకిల్లాడము ఇవన్నీ కూడాను, అది చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఆదిలక్ష్మి గారి గార్డెన్ అవును బాగుందండి గార్డెన్. మేము ఇవాళ ఆదిలక్ష్మి గారి గార్డెన్ చూడడానికి అనేసి వచ్చాము, పార్వతీపురం నుంచి వచ్చాము. ఎవ్రీవన్ ఇక్కడ ఏది చూసినా అసలు అంటే ఇంటికి కూడా నిజం చెప్పాలంటే ఇంటికి వెళ్ళాలని కూడా లేదు నాకైతే. హాయిగా ఇక్కడ ఒక కుర్చీ వేసుకుని హాయిగా కూర్చోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ మొక్క చూసినా కూడా కొత్త మొక్కలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ప్రతి మొక్క కూడా మెడిసినల్ వాల్యూస్ అంటే మొక్కలు అందరం పెంచుతాం కానీ వాల్యూస్ తెలియకుండా పెంచిందే ఎక్కువ. ఏ మొక్క పెడితే ఆ మొక్క పెట్టేస్తాం అంటే తెలియదు. ఇది ఇది అనేది కూడా మనకి అందరికీ కూడా తెలియదు కాబట్టి ఇదేంటో చెప్తూ కూడా మీరు భలే చేస్తున్నారు ఆదిలక్ష్మి గారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ వన్ అంటే చాలా వెరైటీస్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. ఆదిలక్ష్మి గారు గార్డెన్ మేము పార్వతీపురం నుంచి వచ్చామండి గార్డెన్ మీట్ కానీ ఎప్పటి నుంచో ఆదిలక్ష్మి గారు గార్డెన్ చూద్దాం అనుకుంటున్నాం. చాలా చాలా బాగుంది, ఇన్స్పైరింగ్ గా. మేము కూడా చిన్న చిన్న గార్డెన్ రన్ చేస్తున్నాం. ఇక్కడైతే ఆల్ స్పైసెస్ మొక్కలేంటి, మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలేంటి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని కొన్ని మాకు ఇచ్చారు, చాలా చాలా సంతోషం అండి. ఇంత దూరం వచ్చినందుకు మంచి గార్డెన్ చూసిన ఫీలింగ్ అన్నమాట. మంచి మొక్కలు కూడా ఇచ్చారు, మంచి మొక్కలు ఇచ్చారు, మంచి గార్డెన్ చూపించారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటారు ఆవిడ. థ్యాంక్ యూ. మేము రాగానే ఎదిగోండి వీళ్ళు ముగ్గురు మా గార్డెనర్ గార్డెనింగ్ ఫ్రెండ్స్, మీ గార్డెన్ ఫ్రెండ్స్ అనమాట అందరూ. మీరు గార్డెన్ చూడడానికి వచ్చారు, పార్వతీపురము బొబ్బిలి అక్కడి నుంచి వచ్చారనమాట. నాకు గార్డెన్ విజిట్ చేసి సంతోషం, చాలా సంతోషంగా ఉంది వీళ్ళు రావడము, గార్డెన్ విజిట్ చేయడము, మొక్కల గురించి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ అనుభవాలు నాతో చెప్పడం, నా అనుభవాలు వాళ్ళతో చెప్పడం చాలా హ్యాపీ కదా. ఇది గార్డెనింగ్ హ్యాపీ అనమాట. ఓకే అండి, హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ గార్డెనింగ్ విజయనగరం. థ్యాంక్ యూ మేడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.